రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించదు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాలు రావచ్చు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఢిల్లీ వేదికగా కామెంట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అది కూడా బీజేపీ నేతలను కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. దీంతో మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఏమన్నా జరగవచ్చు, నీ తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ. నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఏ పార్టీకి 60 స్థానాలు రావు. తప్పకుండా అంగ అసెంబ్లీ వస్తుంది. కాబట్టి అంగ అసెంబ్లీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీని పొగిండు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ భరాసా పార్టీ, సెక్యులర్ పార్టీ. ఎవరితో కలుస్తారు? కేసీఆర్ మాత్రం కలవాల్సింది కదా. అంటే అంగ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారంటీ. నేనైతే 100% చెప్తున్నా. లేదు కదా, అంతే కదా, ప్రత్యామ్నాయం లేదు. మాకు కూడా ప్రత్యామ్నాయం లేదు. మేము కూడా బీజేపీతో కలవలేం కదా. కాంగ్రెస్ పార్టీ రాదంటారు, ఉంటారు కదా, రాదు. 60 సీట్లు ఏ పార్టీకి రావు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాగే పార్టీ మారే ముందు సొంత పార్టీ కాంగ్రెస్ పై నిందలేసి బీజేపీ కండువ కప్పుకున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. తమ్ముడు బీజేపీలో పోయినా వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే మునుగోడు ప్రచారంలో తమ్ముణ్ణి ఓడించమని కానీ, బీజేపీకి ఓటేయొద్దని కానీ, కాంగ్రెస్ స్రవంతిని గెలిపించమని కానీ ఎక్కడా ప్రచారం చేయలేదు. పైగా పార్టీని మోసం చేసిపోయిన తన తమ్ముడికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలకు ఫోన్లు చేశారు వెంకటరెడ్డి. అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులను లెక్క చేయలేదు. ఆ నోటీసులను చెత్తబుట్టలో వేశానంటూ మీడియా ముందే చెప్పాడు. అయినా సరే కాంగ్రెస్ హైకమాండ్ వెంకటరెడ్డి మీద సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని బహిరంగంగా మీడియా సమావేశంలో చెప్పడాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంకటరెడ్డిపై ఏఐసీసీ సీరియస్ గా ఉన్నట్టు, ఠాక్రే వివరణ కోరినట్టు మీడియాలో వార్తలు వచ్చినా అంతా ఉట్టిదే అని ఇటు వెంకటరెడ్డి అటు ఠాక్రే కొట్టిపారేశారు. పార్టీ ప్రతిష్టకు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పదే పదే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ఏఐసీసీ ఎందుకు పట్టించుకోవటం లేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకే అంతు చిక్కటం లేదు. ఓవైపు 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు కూడా చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఇటు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. దాంతోపాటు మోడీ, అమిత్ షాలను పల్లెత్తి మాట అనకపోగా పైకెళ్లి కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. మొన్నటి కామెంట్లు కూడా ఓ కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత చేసినవే. అంటే ఏంటి కోమటిరెడ్డి ఉద్దేశం? రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడ్డది, బీజేపీ పుంజుకుంటుంది అని చెప్పడమా? లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అనే సంకేతాలు ఇవ్వటమా అనే అనుమానం కూడా సహజంగానే వస్తోంది. ఇప్పుడనే కాదు, ప్రతిసారి పార్టీని అభాసుపాలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై పార్టీ నేతలంతా గుర్రు మీదున్నారు. తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి నష్టం చేస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు పార్టీ కేడర్ను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. తనపై చర్యలు తీసుకోవాలని కొంతమంది బహిరంగంగానే డిమాండ్ చేశారు. ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం దీనిపై ప్రశ్నించనే లేదు. కోమటిరెడ్డి విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందంటూ చేతులు దులుపుకున్నాడు. ఆయన అహంగ అసెంబ్లీ వస్తుందట, ఏం జ్యోతిష్యం చెప్తావురా బాబు? కింది కార్యకర్త 8 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నాడు, అన్నమో రామచంద్ర అంటున్నాడు, ఉద్యోగాలు లేవు, ఈ సమయం ఆసన్నమైంది, అందరం ఒకటే. ఇలాంటి స్టేట్మెంట్ వల్ల కార్యకర్తల ఏదైతే బలం ఉన్నదో తగ్గిపోతుంది. కార్యకర్త ఉత్సాహం, ఏయ్ మేమున్నాంరా అంటే 10 మంది కార్యకర్తలు వస్తారు. నువ్వేదో హంగ వస్తుందట, ఎవరితో? రాహుల్ గాంధీ ఏమన్నాడు? నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ బై ఎనీ పొలిటికల్ పార్టీ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై యాక్షన్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అది ఒత్తిదే అయింది. ఏమాత్రం పట్టించుకోనట్లుగా వ్యవహరించారు ఠాక్రే. ఇలా ప్రతిసారి హైకమాండ్ వెంకటరెడ్డిపై చర్యలకు వెనకడుగు వేయటం పార్టీలోని కొంతమంది నేతలు సహించటం లేదు. వేరే నేతలు ఇలా మాట్లాడినా, ప్రవర్తించినా సస్పెండ్ చేసేవాళ్ళని, కానీ కోమటిరెడ్డి పార్టీకి తీరని నష్టం చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
కోమటిరెడ్డి వెంకరెడ్డి బీజేపీ నేతలను కలిసినా ప్రతిసారి కూడా ఏదో ఒక కామెంట్ సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ముందు ఇలాగే కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు వెంకరెడ్డి తీరు కూడా అలానే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకరెడ్డి కూడా పార్టీనే సస్పెండ్ చేస్తే ఆ సాకు చూపించి పార్టీ మారొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయాల్లో వినిపిస్తున్న టాక్. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి ఒకటి మాత్రం నిజమయ్యేలా కనిపిస్తోంది. అయితే తమ్ముడైనా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి రావటం, లేదంటే అన్నైనా హస్తానికి హ్యాండ్ ఇచ్చి కమలం గూట్లో దూరడం, ఏదో ఒకటి పక్కా జరుగుతుంది అని చెప్తున్నారు నల్గొండ జిల్లా జనం.